ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తున్న సైనికుల సహాయార్థం సైనిక పతాక దినోత్సవం నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్పీ అన్నారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లాలోని విద్యార్థులు ఎన్సీసీ క్యాండెట్ల ద్వారా నగరంలోని పలు వీధుల్లో విరాళాలు సేకరించి రాష్ట్ర హోంమంత్రి ద్వారా దేశ రక్షణ కోసం పాటుపడే సైనిక కుటుంబాలకు అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు. అయితే ఈ పతాక దినోత్సవం సందర్భంగా ఉదర సహాయం అందించిన వారికి సెక్షన్ 80G 1961 ఆదాయ పన్ను చట్ట ప్రకారం ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తుందని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మరియు వివిధ షాపులకు సంబంధించిన యజమానులు విరాళాలు అందించారు. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత సైనికుల పతాక దినం ఈరోజు మనం మన దేశాన్ని మన భారతదేశాన్ని మన పైన బాధ్యత ఉంది. మన సైనికులను మన దేశ ప్రజలను మనం కాపాడే బాధ్యత మనకందరికి ఉంది. అందరి భవిష్యత్తులో మన భారతదేశాన్ని ఎవరు కూడా సీమంత సందు కూడా మన దేశాన్ని వేరే దేశాల వాళ్లకు ఇవ్వకూడదు. మన దేశం చాలా మన ఫ్లాగు హిమాలయసే ఉంచే మన భారత జెండా. అంత గొప్ప దేశం మనది. మనం ప్రపంచ దేశాలకు కూడా అప్పులు ఇచ్చేంత శక్తి ఉంది. మన దేశంకు ఉన్నంత బలం ఏ కంట్రీకి మన సైనికులకు ఉన్నంత బలం అదర్ కంట్రీలకు లేదు. జై హింద్.